ప్రాథమిక హక్కులు కేవలం భారతదేశంలోని మెజారిటీ వర్గాన్ని తిట్టడం కోసమే వాడుకునేటువంటి మేధావులకు ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వస్తుంది. మొన్నటిదాకా దీపావళి లేదా అంతకుముందు పండగ, ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క కారణాలు చెప్తారు కదా, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దని. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు మరికొత్త కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు దీపావళికి కాలుష్యం పొగ అన్నట్టే ఇప్పుడు ఇక కార్తీక మాసంలో నాగులు చవితి ఇవన్నీ ఉంటాయి. పుట్టలో పాలు గుడ్లు వృధా చేయబాకండి, అలాగే ఈ బేదలకు ఇవ్వండి లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. మనం ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ప్రతి పండగకి ఒక లింక్ ఉంటుంది, అది సరిగ్గా వెరిఫై చేస్తే శాస్త్రీయపరమైనటువంటివి ఉంటాయి. ఈ సందర్భంలో అంటే భక్తిని పెడితే తప్పించి పరిష్కారం కానటువంటి సమస్యలకి కొన్ని రకాలు చేశారు. ఈ సందర్భంలో పాములు ఎలాగ యాగ్రెసివ్గా ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి సైంటిఫికల్ సిస్టమ్ని ఆధ్యాత్మికతతో ముడిపెట్టారని కొంతమంది రాస్తారు, కానీ అవి ఫోకస్ కావు. ఎక్కువగా సహజంగా ఇవన్నీ నడుస్తుంటాయి, పాలు వేస్ట్ చేయొద్దు ఇట్లాంటివన్నీ. ఈ నెలలో ఇంకా ఇట్లాంటి కాన్సెప్ట్లన్నీ చాలా వస్తాయి, మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏం ప్రచారంలోకి తీసుకొస్తారో చూద్దాం.